శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు, స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 8105948002, బెంగళూర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, కొన్ని మొక్కలు మనకు చూడడానికి పిచ్చి మొక్కల్లా అనిపిస్తాయి, కానీ వాటి ఉపయోగాలు తెలిస్తే మాత్రం ఔరా అని మనం ఆశ్చర్యపోక తప్పదు. ప్రకృతి మనకు ఎన్నో రకాలైనటువంటి ఔషధ మొక్కల్ని ప్రసాదించింది. మన చుట్టూ అవి ఉన్నా కూడా మనకు వాటి యొక్క విలువ తెలియక పిచ్చి మొక్కలుగా భావించడం జరుగుతుంది. మనం ప్రతి చిన్నదానికి హాస్పిటల్కు పరిగెట్టాల్సిన అవసరం లేకుండా మన ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి ఈ మొక్కలలో వాటి యొక్క ఔషధ గుణాలను తెలుసుకుని వాడడం ద్వారా మనకొచ్చే సర్వ రోగాలను మనం నయం చేసుకోవచ్చు. మనం హాస్పిటల్స్కి పరిగెత్తాల్సిన అవసరమే ఉండదు. పూర్వకాలంలో ఏ హాస్పిటల్స్ ఉన్నాయి చెప్పండి? ప్రతి దానికి ఒక మొక్క తెంపి దాని యొక్క ఔషధ గుణాలతో ఆ యొక్క రోగాన్ని తగ్గించుకునేవారు మన పూర్వీకులు. అందుకే మన యొక్క భారతీయ సాంప్రదాయంలో ఆయుర్వేదానికి అంతటి ప్రాశస్త్యం లభించిందని చెప్పుకోవచ్చు. సో మనం ఇలా చెప్పుకుంటున్నటువంటి ఈ మొక్కలలో పిచ్చి మొక్క అనుకునేటటువంటి ఒక మొక్క గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆ మొక్క ఏంటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, దాన్ని ఎలా వాడాలి, దాన్ని వాడటం వల్ల ముఖ్యంగా మగవారు పొందేటటువంటి ప్రయోజనం ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, దానికంటే ముందు మీకు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్, వీడియోని ఇప్పుడే లైక్ చేసేయండి, మళ్ళీ ఎండింగ్లో మర్చిపోతారేమో. అండ్ వీడియోని మొత్తం చూశాక షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. సో ఇక చూసుకున్నట్లయితే పల్లెటూర్లలో రోడ్లకు ఇరువైపులా, అదేవిధంగా చెరువు కట్టలపైన, పొలం గట్లపైన, ఖాళీ ప్రదేశాలలో ఎక్కడ పడితే అక్కడ మనకు విరివిగా కనిపించేటటువంటి మొక్క అతిబల మొక్క. దీని యొక్క పేరును మనం ప్రాంతాలను బట్టి మారుతూ ఉండడం చూస్తాం. కొన్ని చోట్ల దీన్ని తుత్తిర బెండ దువ్వెన చెట్టు, ముద్ర బెండ దువ్వెన కాయ, ఇలా అనేక రకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. ఈ యొక్క తుత్తూరు బెండ లేదా దువ్వెన బెండ లేదంటే అతిబల, దీని యొక్క వృక్ష శాస్త్రీయ నామం వచ్చేసి అబుటిలోన్ ఇండికమ్. మన ఒంట్లో ఉన్నటువంటి శక్తిని పోగొట్టుకోవడం అనేది సహజంగా మనకు జరుగుతూనే ఉంటుంది. అలా పోయినటువంటి శక్తిని తిరిగి రప్పించేటటువంటి అద్భుతమైన శక్తి ఈ మొక్క కలిగి ఉంది. ద్వాపర యుగంలో దుర్యోధనుణ్ణి అతి బలవంతుడిగా చేయడం కోసం గాంధారి ఈ చెట్టును ఉపయోగించిందని మన శాస్త్ర పురాణాలు చెప్తాయి. దీని ఔషధ గుణాల విషయానికి వస్తే కనుక ఈ ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చాలా పుష్కలంగా లభిస్తాయి. కీళ్ల నొప్పులు ఒకవేళ మిమ్మల్ని వేధిస్తూ ఉంటే కనుక ముద్రబెండ ఆకులను వేడి చేసి కొంచెం వెన్న పూస నొప్పులున్న చోట కనుక పూస్తూ ఉంటే, అలా పూసిన తర్వాత దానికి ఒక కట్టు కట్టి అలా ఉంచాలి. ఇలా చేయడం ద్వారా క్రమేపీ కీళ్ల నొప్పులనేవి తగ్గిపోయేటటువంటి అవకాశం చాలా పుష్కలంగా కనబడుతోంది. అదేవిధంగా దీని యొక్క ఆకుల పసరును ఆవాల నూనెలో కలిపి నూనె మిగిలే వరకు వేడి చేసి భద్రపరుచుకోవాలి. అంటే మనం ఒక కప్పు ఆకు పసరు తీసుకుంటే ఒక కప్పు ఆవాల నూనె తీసుకుంటాం. ఇవి రెండూ కలిపి సన్నని మెంట మీద వేడి చేస్తూ ఉంటే ఆ నూనె మాత్రమే, అంటే ఒక కప్పు నూనె మాత్రమే మిగిలే వరకు ఇది మరగాలన్నమాట. అలా దాంట్లో, అంటే ఈ తుత్తూరు బెండ యొక్క రసంలో ఉన్నటువంటి నీరంతా ఆవిరైపోవాలి. అలా మిగిలినటువంటి ఆ నూనెను మనం భద్రపరుచుకొని నొప్పులున్న చోట పైపోతగా పూస్తూ ఉంటే కనుక మనకు చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఇక అతిబల ఆకుల కషాయంలో కండ చక్కెర కలుపుకుని త్రాగుతూ ఉంటే కనుక గుండెదడ, ఆయాసం తగ్గిపోతాయి. పిప్పి పళ్ళు, చిగుళ్ల వాపు, నోటి నుండి దుర్వాసన రావడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటే ఒక 6 అతిబల ఆకులను తీసుకోండి. వాటిని శుభ్రంగా కడిగి రసాన్ని తీసి ఆ రసంతో 3 రోజుల పాటు పుక్కిలు పడుతూ ఉంటే కనుక దంత సమస్యలనేవి తొలగిపోతాయి. గాయాలైనప్పుడు దీని ఆకులను పసుపు కలిపి మెత్తగా నూరుకుని గాయం ఉన్న చోట పైపోతగా పూస్తే త్వరగా గాయాలు మానిపోతాయి. ఇక నడుము నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడేవారు చాలా మంది ఉంటారు. ఈ నడుము నొప్పి అనేది ఇబ్బంది పెడుతున్నప్పుడు అతిబల ఆకులను ఉడికించి ముద్దగా చేసుకుని నడుము దగ్గర కట్టు కట్టాలి. ఇలా క్రమం తప్పకుండా వారం రోజుల పాటు చేస్తే కనుక నడుము నొప్పి తగ్గిపోతుంది.
అతిబల వేర్లను తీసుకుని దానిని ఆవు పాలలో వేసి మరిగించి వడకట్టి దానిలో గనక కొంచెం కండ చక్కెర వేసుకుని రాత్రి పడుకునే ముందు త్రాగుతూ ఉంటే కనుక శీఘ్రస్ఖలన సమస్య దూరమయ్యి మగవారిలో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. కొంతమంది స్త్రీలు స్తనాల వాపులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు అతిబల వేరును సేకరించి మంచినీటితో సానపైన నూరి గంధం తీసుకోవాలి. దాన్ని వారి యొక్క స్తనాలపైన లేపనంగా పూస్తూ ఉంటే వాపు క్రమేపీ తగ్గిపోతుంది. ఒక కామన్ విషయం మనకి ఎప్పుడు అంటే చాలా మందికి జరుగుతూ ఉంటుంది, అదేంటంటే కుక్క కరవడం. ఈ కుక్క కరిచినప్పుడు అతిబల ఆకుల యొక్క రసాన్ని 60 ml మోతాదులో కరిచిన వ్యక్తికి తాగించి ఆకులను నూరి కుక్క ఎక్కడైతే కరుస్తుందో ఆ చోట కట్టు కట్టాలి. ఇలా చేయడం వలన విష ప్రభావం తగ్గిపోతుంది. దీని ఆకులను జిడ్డుగా ఉన్న పలకపైన రుద్దితే కనుక పలకకి ఉన్న జిడ్డు పోయి కొత్త దానిలా మెరిసిపోతుంది. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఔషధయుక్తమైన గుణాలున్నటువంటి ఈ యొక్క అతిబల మొక్క మీకు ఎక్కడన్నా కనబడితే అస్సలు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా తీసుకొచ్చుకోవడానికి మీరు ఏమి ఆలోచించకండి. ఈ యొక్క తుత్తూరు బెండ ఆకులు 4 లేదా 5 నలిపి 1/2 లీటర్ నీటిలో వేసి సగానికి మరగబెట్టి వడపోసి చల్లార్చుకుని ఒక చెంచా కండ చక్కెర కలిపి 3 పూటలా త్రాగుతూ ఉంటే మూత్రంలో మంట తగ్గిపోయి రాళ్ళు కరిగిపోయి మూత్రం ద్వారా పడిపోతాయి. నేత్ర దోషాలకు కూడా ఈ ఆకు కషాయం చాలా బాగా పనిచేస్తుంది. ఇక మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా కషాయాన్ని కాసుకుని చల్లార్చుకుని ఆ కషాయాన్ని మూసిన కండ్లపైన కడుగుతూ ఉంటే కంటి దోషాలు తగ్గిపోయి కంటి చూపు పెరుగుతుంది. తీవ్రమైన జ్వరం వచ్చి ఇబ్బంది పడుతున్న టైంలో అతిబల ఆకులను నీళ్లలో వేసి నానబెట్టుకుని వడపోసి అందులో కొద్దిగా కండ చక్కెర కలిపి కొద్ది కొద్దిగా త్రాగుతూ ఉంటే వేడి తగ్గి జ్వరం శాంతిస్తుంది. ఇదే నీరు 3 పూటలా సేవిస్తూ ఉంటే కనుక మూత్రంలో మంట, చురుకు, మూత్రాశయంలో వాపు, దీర్ఘకాలిక దగ్గులు కూడా తగ్గిపోతాయి. శీఘ్రస్ఖలనానికి ఈ తుత్తూరు బెండ బాగా పనిచేస్తుందని చెప్పుకున్నాం కదా. దానికోసం ఎలా వాడాలంటే తుత్తూరు బెండ గింజలను 50 గ్రాములు తీసుకుని, శతావరి వేర్ల పొడిని 100 గ్రాములు తీసుకుని ఆ రెంటినీ సమంగా పటిక బెల్లం పొడి కలిపి నిల్వ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు 2 పూటల 1 చెంచా పొడి చప్పరించి తిని 1 కప్పు పాలు త్రాగుతూ ఉంటే కనుక శీఘ్రస్ఖలన సమస్య అనేది మాయమైపోయి వీర్యం గట్టిపడి యవ్వనం పెరుగుతుంది. అతిబల ఆకులను కూరలాగా వండి 2 పూటలా తింటూ ఉంటే మొలల నుండి కారేటటువంటి రక్తం అనేది ఆగిపోతుంది. బాగా ముదిరినటువంటి అతిబల చెట్టుని సమూలంగా తెచ్చి ముక్కలుగా చేసి కడిగి ఎండలో ఎండబెట్టాలి. ఆ తర్వాత కాల్చి బూడిద చేయాలి. ఆ బూడిదని ఒక కుండలో పోసి నిండా నీరు పోసి 3 రోజుల పాటు ఉంచాలి. రోజుకొకసారి కర్రతో కలుపుతూ ఉండాలి. 4వ రోజున పైకి తేలిన నీటిని మాత్రం ఉంచుకుని చిన్న మంటపైన మరిగిస్తే అంతా తెల్లటి క్షారంగా మిగులుతుంది. దానిని మెత్తగా నూరి నిల్వ చేసుకోవాలి. ఈ క్షారం 2-3 చిటికెలు మోతాదుగా 1 చెంచా తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే దగ్గు ఉబ్బసం తగ్గిపోతాయి. చూశారు కదా ఎంత చక్కటి ప్రయోజనాలు ఈ అతిబల మొక్కలు ఉన్నాయో. గుండె బలంగా ఉండడానికి, ముఖ కాంతికి కూడా ఈ అతిబల వేర్లు బాగా ఉపయోగపడతాయి. అతిబల వేర్లను దంచి పొడి చేసి జల్లించి నిల్వ చేసుకోవాలి. ఆ పొడిని 3-4 చిటికెల మోతాదుగా ఆవు నెయ్యితో కలిపి 2 పూటల ఆహారానికి గంట ముందు సేవిస్తూ ఉంటే గుండెకి బలం కలగడమే కాకుండా ముఖం కాంతివంతంగా అవుతుంది. మరి ఇన్ని ఉపయోగాలున్న ఈ తుత్తూరు బెండ, అతిబల, ఈ దువ్వెన బెండ, ఈ చెట్టు గనక కనబడితే ఎవ్వరూ వదలకండి. ఖచ్చితంగా దాని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు పొందుకోండి. శుభమయ్యారు. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.